నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8 వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చారు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఇప్పుడు ఆ లైవ్ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము రేపు రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్ తో పాటు టీమ్ పెవిలియన్ను రాష్ట్రపతి సందర్శిస్తారు అయితే అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఇక ఈ నెల 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు ఈ నెల 22న రాష్ట్రంలోని ప్రముఖులు నగర ప్రముఖులు విద్యావేత్తలు ఇతర ప్రముఖులతో రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ రిసెప్షన్ ఉంటుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం శీతాకాల విడిది కోసం 5 రోజుల పాటు ద్రౌపది ముర్ము హైదరాబాద్ లోని రాష్ట్రపతి భవనంలో ఉండబోతున్నారు ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది నార్మల్ డేస్ లో సందర్శకులను అలో చేస్తారు బట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము వచ్చిన నేపథ్యంలో మొత్తం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది ద్రౌపది ముర్ము 5 రోజుల పాటు హైదరాబాద్ లోనే విడిది చేయబోతూ ఉన్నారు శీతాకాల విడిది కోసం ఆవిడ విచ్చేశారు రేపు రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతూ ఉన్నారు అలానే ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత అలానే స్పిన్నింగ్ యూనిట్ తో పాటు టీమ్ పెవిలియన్ను కూడా రాష్ట్రపతి సందర్శిస్తారు అక్కడ చేనేతలతో ముఖాముఖి కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఇక అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు అలానే 21న రాష్ట్రపతి నిలయంలో వివిధ ప్రాజెక్టులను ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు ఈ నెల 22న రాష్ట్రంలోని ప్రముఖులు అలానే నగరానికి సంబంధించిన ప్రముఖులు విద్యావేత్తలు ఇతర ప్రముఖులతో రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ రిసెప్షన్ కూడా ఉండబోతోంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు శీతాకాల విడిది కోసం ఆవిడ హైదరాబాద్ చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్లో రాష్ట్రపతి వచ్చారు రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలానే సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు వారితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలానే మంత్రి సీతక్క మంత్రి శ్రీధర్బాబు కూడా ముర్ముని ఆహ్వానించారు 5 రోజుల పాటు ద్రౌపది ముర్ము హైదరాబాద్లో ఉండబోతున్నారు శీతాకాల విడిది కోసం ఆమె హైదరాబాద్ చేరుకున్నారు మరి కాసేపట్లోనే ఆమె రాష్ట్రపతి భవన్కు కూడా వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే మొత్తం ఆ ప్రాంతమంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి మొత్తంగా 5 రోజుల పాటు ద్రౌపది ముర్ము హైదరాబాద్లోనే ఉండబోతూ ఉన్నారు పలు కార్యక్రమాల్లో కూడా ద్రౌపది ముర్ము పాల్గొనబోతూ ఉన్నారు ఇప్పటికే షెడ్యూల్ను కూడా ఫిక్స్ చేశారు రేపు రాష్ట్రపతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు అలానే ఈ నెల 20వ తారీఖున ఆవిడ పోచంపల్లి చేనేత కార్మికులతో కూడా ముఖాముఖి నిర్వహించబోతున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పోచంపల్లిలో జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్తో పాటు టీమ్ పెవీలియన్ను కూడా రాష్ట్రపతి సందర్శించబోతూ ఉన్నారు ఇక అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రాష్ట్రపతి ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించబోతున్నారు